ఉంటే తప్పు బాబు గారికి ఏది తప్పు లేదు లేదా డబ్బులకు సంబంధించినంత వరకు ఆ కిలార్ రాజేష్ ఈ కాన్సెప్ట్ కి సంబంధించి వాళ్ళ పాత్ర అవుతది గాని బాబు గారి పాత్ర ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతది అన్నటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్ ఆ మెయిన్ పాయింట్ నల్లిఫై చేయడానికి ఆ ఫైల్స్ కో నోట్స్ అనేది రిలీజ్ చేశారు అందులో నాటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ తన క్లియర్ గా తన సహస్తాలతో రాశాడు ఎస్ స్లాష్ సీఎం డైరెక్షన్స్ ప్రకారం నిధులు విడుదల చేస్తున్నాము అయితే బై వే ఆఫ్ అపాయింట్మెంట్ ప్రికాషన్ మళ్ళీ ఇంకోసారి జీవో విడుదల చేయండి దీనికి మానిటరింగ్ సంస్థ నియమిస్తూ ఇప్పుడు న్యూ టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అని కూడా క్లియర్ గా చెప్పాడు మరి జరిగిందో తెలియదు ఆ టీవీ రమేష్ గారు ఇచ్చిన ఆ యొక్క ఫైల్లో ఆ నోట్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది అది చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసుతో లింక్ చేస్తుంది అది ఆషామాషి విషయం కాదు ఎందుకంటే బిజినెస్ రూల్స్ ప్రకారం సెక్రటేరియట్లో బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైల్ కింద నుంచి పైకి పై నుంచి కిందకి మూవ్ అయ్యేటప్పుడు జరిగే ప్రాసెస్ అది ఇది ఈ సెక్రటేరియట్ వ్యవహారం చేసిన ప్రతి వాళ్ళకి తెలుస్తుంది మీరు ఇదివరకు అటువంటి ఫుట్ నోట్స్ ఉండేవని అంటున్నారు లేవనే వాస్తవం కాదు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఎల్డీసీ దగ్గర నుంచి పై సెక్రటరీ స్థాయి వరకు సెక్రటరీ నుంచి కింద స్థాయి వరకు ఫైల్ మూవ్మెంట్ డేట్స్ తో సహా టైంతో సహా ఎప్పుడు కూడా సైడ్ నోట్స్ లో తెలుస్తుంది మీరు కావాలంటే ఆర్కేస్ చూసి తెలుస్తుంది కాబట్టి అది ఈ మధ్య కొంతమంది ఫాలో కావట్లేదు అది ఎందుకు ఫాలో కావట్లేదు కాబట్టి వాళ్ళు లోపలికి పోయారు ఆ ఫుట్ నోట్స్ క్లారిటీగా వాళ్ళు ఇచ్చినట్టయితే ఎందుకు ఆ రోజు జగన్ రెడ్డి కేసులో ఐఏఎస్ వాళ్ళు పోయారంటే ఇదే కారణం దానివల్ల ఇప్పుడు బై వే అపాయింట్మెంట్ కాస్ట్ పివి రమేష్ చాలా క్లియర్ గా రాశాడు కాబట్టి పివి రమేష్ ఈరోజు బతికిపోయాడు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఇది మనం అర్థం చేసుకుంటే ఈ కేసు స్వరూపం అర్థం రైట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బాబు గారి ఆరోగ్య రీత్యా లేదంటే కనుక ఈ కేసులో 31లోనూ 37లోనూ ఉన్నారు కాబట్టి ఆ రెండు కారణాల రీత్యా ఆయన్ని విచారణకైతే పిలిపించుకోవచ్చు కానీ బెయిల్ ఇచ్చేయండి అన్న వాదన వినిపిస్తే ఏమవుతుంది అదే ఇప్పుడు మనం చూడాల్సింది ఎందుకంటే అక్కడ మా సోదరుడు పొన్నవాళ్ళు వెళ్ళాడు ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు ఇటేమో లోత్రాను ఇంకా మన కోసాని వెంకటేశ్వర్లు వీళ్ళిద్దరూ వాదన చేస్తున్నారు తెలుస్తుంది ఒకటైతే వాస్తవం షరతులతో కూడిన బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ యాక్సెప్ట్ చేసి కస్టోడియల్ ఇంటరాగేషన్ ఇస్తారా ఇది వీళ్ళు అడిగినట్టుగా అది అయితే వాదనలు విన్న తర్వాత జడ్జి గారు తన ముందున్న రికార్డును బేస్ చేసుకుని సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అంతకుముందు భానుమతి గారు ఇచ్చిన తీర్పు కూడాను పరిశీలన అంశం ఎందుకంటే 35వ ముద్దాయికి ఈ రకంగా విసులుబాటు ఇస్తే 41A నోటీసు దాన్ని తిరస్కరించారు సో అప్పుడు 41A నోటీస్ అనే ప్రసక్తే రాదు ఇక రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయాలి రిమాండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఆర్గ్యుమెంట్స్ జరగాల్సిన అవసరం అయితే కనపడుతుంది వీళ్ళు అయితే కస్టోడియల్ టార్చర్ ఇంట్రాగేషన్ అడుగుతున్నారు వాళ్ళైతే బెయిల్ ఇమ్మని అడుగుతున్నారు ప్రస్తుతం దాని మీద వాదన జరుగుతుంది నాకు తెలిసి రిమాండ్ రిపోర్ట్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం భానుమతి గారి జడ్జిమెంట్ నేపథ్యంలో ఏర్పడింది అనేది నాకు స్థూలంగా అర్థమవుతున్నాను సార్ వయసు ఆరోగ్యాలు అంటారా మరి కొన్ని కళ్ళకు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు నిన్నటి వరకు ప్రజాభవనంలో విస్తృతంగా తిరుగుతున్నారు కాబట్టి అనారోగ్యం వయసు అనేది బహుశా మా ఊడ పొన్నవాళ్ళు చాలా చిరిపోడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చాలా చిరుపుగా మాట్లాడుతుంటాడు కోర్టులో కూడా అటువంటి విషయాలు వస్తే మా ఊడు మాట్లాడే మాట మామూలుగా ఉండవు మా చౌదరి గారు ఏమనుకున్నా ఎందుకంటే మా ఊడు పొన్నవాళ్ళు హైకోర్టులో మాకు మాటల్లో తెలుస్తుంటారు కదా చిరుపుతాను ఈ కోర్టులో ఎట్లానే మాట్లాడతాడు రైట్